ఆర్థిక సమీలీకృత కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట మండల ప్రజా పరిషత్లో జగ్గంపేట మండలం రామవరం నరేంద్రపట్నం గ్రామ సర్పంచ్లకు, సచివాలయం సిబ్బందికి, స్వయం సహాయక సంఘాల సిబ్బందికి, బ్యాంకు మేనేజర్లతో సమావేశం ఎంపీడీఓ హరికృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ సేవాదల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒమ్మి రఘురాం హాజరయ్యారు. ఈ సమావేశంలో రఘురాం మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందేలా సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో సర్వే జరపాలని, ప్రజలందరూ బ్యాంకులతో అనుసంధానం జరిగేలా అందరూ బాధ్యత తీసుకోవాలని కోరారు. రైతులు, చిన్న వ్యాపారస్తులకు, డ్వాక్రా సంఘాల మహిళలకు, బ్యాంకుల నుండి పశువులకు, చేపల పెంపకంకు, వ్యాపారాలకు లోన్లు మంజూరు చేస్తామని, ముద్ర యోజన పథకం క్రింద 10 లక్షల వరకు హామీలేని రుణాలు మంజూరు చేస్తామని బ్యాంక్ అధికారులు తెలియజేశారు. ఎంపీడీఓ హరికృష్ణ మాట్లాడుతూ గ్రామ సభలు విజయవంతానికి సర్పంచులు, బ్యాంక్ మేనేజర్స్ సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమం మన రాష్ట్రంలో, మన జిల్లాలో మాత్రమే నిర్వహిస్తున్నారని, ఈ అవకాశం అందరూ సద్వినియోగం చేసుకునేలా వాలంటీర్లు బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట స్టేట్ బ్యాంక్ మేనేజర్, వెలుగు ఏపీఎం పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఇందులో ఈ సంక్షేమ ప్రకారం ఏంటంటే ఫస్ట్ ఆ జిల్లాకి ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం వచ్చింది. తర్వాత ఎవరికైతే ఈకేవీసీ అవ్వలేదో, అంటే ఆధార్ నెంబర్ ప్లస్ ఫోన్ నెంబర్ తోటి బ్యాంక్ అకౌంట్కి ఈకేవీసీ అవ్వలేదో వాళ్ళు చేయించడం, తర్వాత రైతాంగానికి, రైతులకి ప్లస్ ఫస్ట్ ఖర్చుదారులకి, యాప్ ఖర్చుదారులకి రుణాలు మంజూరు చేయడం, అలాగే ఇందులో 2 రకాలుగా ఇన్సూరెన్స్ పాలసీ. ఈ 2 పాలసీలు ఏంటంటే యాన్యువల్ సబ్స్క్రిప్షన్ పెట్టాలి, అది 2 కూడా ఎన్ని స్కీమ్స్ ఏంటంటే మన బ్యాంక్ మేనేజర్ క్లియర్గా మీకు చెప్తారు. తర్వాత ఏంటంటే ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి కూడా ఏంటంటే ధన సురక్షా పథకం చేయాలి, వాళ్ళకి కూడా లోన్లు మంజూరు చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఏంటంటే బ్యాంకింగ్ వ్యవస్థ మనకు ప్లస్ మన అత్యధిక తెలిసింది అందరూ కూడా తిప్పుకోపోయి అప్పుడు మీద మనం సక్సెస్ చేయాలి. ఇందులో ముఖ్యంగా మన పాత్ర ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ మొత్తం కూడా మన వీళ్ళకి సంబంధించిన పాంప్లెట్స్ ప్లస్ సర్వే ఫార్మ్స్ ఇస్తాం. ఇది వాలంటీర్ సందర్భత ఏంటంటే మనం ఈ సర్వే చేయించాం, ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఇంట్లో ఏంటి ఎవరికి ఏ అర్హతలు ఉన్నాయి, అంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలా, అదే ఈకేవీసీ చేయించాలా, అంటే లోన్ సంబంధించిన కేసెస్, ముద్రా లోన్ సంబంధించి ఎవరైతే వాళ్ళకి ఇవన్నీ కూడా మనం డైరెక్ట్ చూసినట్టయితే రేపు శనివారం నాడు జరిగే గ్రామ సభలో జరిగే డైరెక్ట్గా వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఎంతమంది ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకుని లోన్ మంజూరు చేయడం, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, అలాగే ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్, అలాగే అటు పెన్షన్ యోజన తక్కువ ఉంటుంది అది కూడా మీకు క్లియర్గా చెప్తారు. లోపల ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఎంతమంది కట్టాలన్నది అటువంటి ఎవరైనా ఐడెంటిఫై చేసి అందరూ కూడా సవీకరించుకున్నాం. మనకి మళ్ళీ గురువారం సాయంత్రానికి సర్వే బ్యాంక్ కూడా కలిసి బ్యాంక్ మనం హ్యాండిల్ చేసినట్టయితే శనివారం గ్రామసభ వచ్చి ఎవరి పక్కన కూడా రెట్టి కోసం బాధ్యత వాలంటీర్లు అమలు చేస్తారు, డిప్యూషన్ కూడా రప్పించాం. రప్పించిన తర్వాత ఈ ప్రోగ్రామ్ ఏంటంటే అక్కడికక్కడే వాళ్ళకి ఈ లోన్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, మొత్తం కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మన వాలంటీర్స్ సచివాలయ స్థాపన మీకు వాలంటీర్స్ అలాగే ఈ యానిమేటర్స్ నేను కూడా మీకు కంప్లీట్ చేసుకుని ఈ మన మొత్తం వెంటనే తెలియదంతా కూడా సర్వే చేయండి, అర్హులైన వాళ్ళు కూడా గుర్తించి సర్వే మాసం కలెక్ట్ చేసి బ్యాంక్ కూడా సర్వీస్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి స్కీమ్ మన జిల్లాని ఒక జిల్లాగా ప్రకటించినటువంటి పరిస్థితి కాకినాడ జిల్లా. మళ్ళీ ఏ రాజమండ్రిలో లేదు, ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఈ ప్రోగ్రాం రన్ అవుతుంది. దీని ప్రధాన అంశం ఏంటంటే అసలు మొత్తం ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండేవాళ్ళు, కుటుంబంతో పాటుగా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఎలాంటి సభ్యులు 10 సంవత్సరాలు దాటినటువంటి
వాళ్ళ దగ్గర నుంచి మొదలుకొని పెద్దవాళ్ళు వచ్చి జనరల్ కుటుంబానికి ఒక బ్యాంక్ అకౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అక్రా మహిళకి అకౌంట్ ఆల్రెడీ పొదుపు ఖాతా ఏదో ఒకటి కాబట్టి ఉందని అనుకుంటున్నాం. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ కూడా డైరెక్ట్ డిబిటీ సిస్టమ్లో డబ్బులు వేస్తుందని ఉందండి. ఆ కుటుంబంలో మగ ఇన్పుట్ ఉండకపోవచ్చు వేళ, ఇప్పుడు ఆ మగాయికి కూడా అకౌంట్ తీసుకోవాలి అనేటువంటి. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు 10 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలు కూడా అకౌంట్ తీసుకోవాలని అంశం. దీనికి సంబంధించి సచివాలయ సిబ్బంది బ్యాంక్స్ ఏ రకమైన సహాయ సహకారాలు అందించాలంటే మీకు ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని మనం వాలంటీర్లు మీటింగ్ పెట్టుకుని వాలంటీర్లకి ఆ ఫామ్స్ ఇచ్చి ఆ ఫామ్స్ మీద సర్వే చేయమని చెప్పండి. ఆ సర్వే ప్రక్రియ ఎలా ఉంటుందంటే అందులో కుటుంబ సభ్యుల పేర్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక భార్య భర్త వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి పిల్లలు నలుగురు పేర్లు రాసి వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ రాసుకుని వాళ్ళకి ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఉందా ఉంటే దాని నెంబర్ ఏంటి, ఏ బ్యాంకులో అకౌంట్ ఉంది అనేటువంటి సమాచారాన్ని మనం తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ ఉంటే నెంబర్ చెప్తారు, లేని వాళ్ళు లేదని చెప్తారు. ఆ లేనటువంటి వాళ్ళని రేపు మీ గ్రామాల్లో జరిగిన గ్రామ సభలకు వచ్చేలాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి కేవైసీలు తీసుకుని ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వాళ్ళ ఫోటో తీసుకుని కనుక వస్తే అక్కడికి ఇమీడియట్గా వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. అప్లికేషన్ ఫామ్లో కొత్త అకౌంట్ ఉన్నారు. అది అకౌంటింగ్ ఎప్పుడైతే అకౌంట్ ఓపెన్ చేశామో ఆటోమేటిక్గా గవర్నమెంట్ సంబంధించినటువంటి ఈ బీమాకి సంబంధించినటువంటి స్కీమ్స్కి వాళ్ళు ఎలిజిబిలిటీ వస్తుంది. ఎక్కడైనా బీమా చేయాలంటే 18 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు బీమా చేస్తాం కాబట్టి పిల్లలకి బీమా ఉండదు కాబట్టి వాళ్ళు 0 బ్యాలెన్స్తో అకౌంట్ ఓపెన్ చేస్తారు. పెద్దలకు మాత్రం అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మరి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి మినిమం బ్యాలెన్స్ కట్టించుకొని ఆ ప్రీమియం అందరూ కట్ అయ్యేలాగా ఏర్పాటు చేస్తారు. ఇది చేయటం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి బీమా స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అది కుటుంబానికి ఒక్కరికే వస్తుంది. అది మనందరికీ తెలుసు, కుటుంబంలో ఎవరి పేరు మీద అయితే బీమా చేస్తామో ఆ వ్యక్తి మరణించినప్పుడు మాత్రమే బీమా వస్తుంది, రిమైనింగ్ వాళ్ళు బీమా రాదు. కానీ అకౌంట్ సిస్టమ్ వల్ల అకౌంట్స్ ఓపెన్ చేయడం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ బీమా ఉంటుంది. కారణం ఏంటి, అకౌంట్ హోల్డర్కి ఖచ్చితంగా ప్రీమియం మనం బ్యాంకులు అడిగి కట్టించుకుంటాం కాబట్టి 20 రూపాయల 450 రూపాయల అనేది అవసరాలు ఉండి ఇవాళ చేసే ప్రతిదీ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ స్కీమ్లో చేసే ప్రతిదీ కూడా ఏంటంటే మనకి వ్యాపారం ఉండి దాని నిర్వహణకు సంబంధించినటువంటి దానికోసం లోన్స్ ఇస్తాం. ఫ్రెష్గా ఇందులో పెట్టుకోవడానికి కాదు, చేపల పెంపకందారులు ఉన్నారు, ఒక గొర్రెల పెంపకందారులు ఉన్నారు, మేకల పెంపకందారులు ఉన్నారు, వీళ్ళకి సంబంధించి వాళ్ళు కూడా ఒక యూనిట్గా ఒక 20 గొర్రెలు ఉండాలి, ఒక 20 మేకలు ఉండాలని ఒక నిబంధన. దానికి సంబంధించినటువంటి పోషణకు సంబంధించినటువంటిది ఏదో పంట వేసుకుంటారండి, నేను పశువులకు సంబంధించినటువంటి మేత మేపుకుంటానని ఇస్తాను. క్రాప్ లోన్ ఇవాళ కొత్తగా ఇచ్చేవి కాదు కదా, గతంలో బ్యాంక్తో పరిచయం ఉన్న వాళ్ళందరికీ క్రాప్ లోన్స్ ఎలాగే ఇస్తున్నాం, ముందు నుంచి ఇస్తున్నారు, ఇప్పుడు ఇస్తున్నాం. ఇవి కొంచెం ఇవి మనం అవేర్నెస్ క్రియేట్ చేసి మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎవరు కూడా బయట ఉండిపోకుండా బ్యాంక్తో పరిచయాలు ఉండే విధంగా పెట్టాలనేటువంటి ఒక ఆలోచన. ఇది పెట్టినప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ స్కీమ్స్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ కవర్ అవుతాయన్న ఆలోచన. ఇంకా అటల్ పెన్షన్ ఏదైతే ఆయన చెప్పారో, ఇది పెన్షన్ యోజన ఏదైతే చెప్పారో, ఆ పెన్షన్ యోజన అన్నది కొంచెం అవేర్నెస్ బాగా తక్కువ ఉండడం వల్ల చేసుకోలేకపోతున్నారు. అది కూడా మంచి స్కీమ్ అనమాట. మనం నాకు 60 సంవత్సరాలు దాటిన తర్వాత నాకు 1000 కావాలి, 2000 కావాలి, 3000 కావాలన్నది ఇప్పుడే నిర్ణయించుకొని దాన్ని ఇప్పటి నుంచి కనుక కట్టినట్టయితే మంచి స్కీమ్ అవుతుంది. ఈ వీటి మీద కొంచెం అవగాహన కల్పించాలంటే సెక్రటరీస్గా ఉన్న మీరు కానీ లేకపోతే సచివాలయ సిబ్బంది కానీ మీరు ఇమీడియట్గా వెళ్ళి ఈరోజు మధ్యాహ్నమే వాలంటీర్లతో మీటింగ్ కండక్ట్ చేసుకుని ఆ సర్వే ఫామ్స్ వాళ్ళకి ఇచ్చి రేపు జరిగేటటువంటి మీటింగ్ అందరూ అటెండ్ అవ్వండి అని చెప్తే మిగతా విషయాలు ఆ రోజు గ్రామ సభ జరిగినప్పుడు బ్యాంకర్స్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే ఇది వాళ్ళు అడగచ్చు, వీళ్ళు చెప్తారు. అక్కడికక్కడే మనం ప్రాసెస్ అనేది నేను చెప్పిన పరిస్థితి. మనం మామూలుగా ఏమీ చెప్పలేదు అనుకోండి, మామూలుగా మీటింగ్ వచ్చేదారు మళ్ళీ కథ మీద మామూలుగా అయిపోతుంది. మనం ఈ రోజు కొంచెం వాలంటీర్లను అవేర్నెస్ క్రియేట్ చేసి వెళ్ళి వాళ్ళ క్లస్టర్లో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పి ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ కావాలి వాళ్ళనే రమ్మని రప్పించండి. ఒక మలోమని జనం అవసరం లేదండి. ఎవరికి బ్యాంకుకి సంబంధించిన అకౌంట్లు ఓపెన్ చేయాలో, ఎవరికి కేవైసీలు ఇంకా చెప్పారు, కేవైసీలు గతంలో 2014 టైంలో 0 అకౌంట్స్ ఓపెన్ చేస్తే చాలామంది, కానీ సరిగా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయకపోవడం అలాంటివి ఏమన్నా ఉండి ఇప్పుడు అన్ని లింక్లే కదా, ఆధార్ లింక్ అవ్వాలి, ఫోన్ నెంబర్ లింక్ అవ్వాలి, ఇవన్నీ కూడా చేస్తాం. అంటే అకౌంట్ ఉండి అటువంటి ఏమైనా అప్డేట్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉన్నా కూడా వాళ్ళు చేస్తారు. ఈ డౌట్స్ ఉన్న వాళ్ళని వాళ్ళకి రప్పించండి. బ్యాంక్ నిజంగా అకౌంట్ ఉండి అంత ప్రాపర్గా ఉన్నవాళ్ళు గ్రామసభలో అవసరం లేదు. ఎవరికైతే లేరు, ఎవరైతే ఓపెన్ చేయాలనుకున్నా వాళ్ళని గ్రామసభకు వచ్చేలా మనం ఏర్పాటు చేస్తే గవర్నమెంట్ పెట్టినటువంటి స్కీము నిజంగా ఎవరి జేబులో ఇచ్చేవి కాదు కదా. గవర్నమెంట్ చేసేటువంటి స్కీమ్ ప్రజలకి అందినట్టయితే మేలు జరుగుతుంది.
ఈరోజు చాలా విషయాలు చూస్తున్నాం మనం. నష్టం జరిగినప్పుడు ఎవరు చనిపోతున్నప్పుడు ఎత్తిపోవాల్సి వస్తుంది ఉందా లేదా అని, తర్వాత మళ్ళీ బ్యాంక్ స్టేట్మెంట్ పరిగెట్టాల్సి వస్తుంది, నిజంగా కట్ అయిందా కట్టవలేదా.